ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ అధికార వైసీపీ పార్టీలోకి వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీకి అయితే ఇంకా ఆయన రాజీనామా చేయలేదు. సైలెంట్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూ అధికారికంగా అన్నిటికి తిరుగుతున్నారు అధికార పార్టీలోనే. అయితే ఇక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి మొన్నటి దీక్షలో పరిటాల సునీత ఎప్పుడైతే సంచలన వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి వల్లభనేని వంశీ కుండబద్దలు కొట్టే నిజాలను చెబుతూ అందరికీ అవాకయ్యేలా చేస్తున్నాడు. ఊహించని షాకులు ఇస్తూ వల్లభనేని వంశీ రోజుకొక స్టంట్ చేస్తున్నాడు. అయితే నేడు వల్లభనేని వంశీ అదిరిపోయే భారీ స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు చంద్రబాబు గారికి నేరుగా. అవును, మొన్న ఈ మధ్య పరిటాల రవి కోడెల శివప్రసాదరావు గారి మరణాల వెనుక చంద్రబాబే కారణమని చెప్పిన వల్లభనేని వంశీ నేడు లోకేష్కు భయంకరమైన సవాల్ విసిరాడు. నీకు దమ్ముంటే నాపై పోటీకి రా, చూసుకుందాం అంటూ లోకేష్కు సవాల్ విసిరాడు. ఇక తాజాగా నేడు ఏకంగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీలాగా నాకు కుట్రలు, వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలకు పాల్పడను, వాటన్నిటికీ నువ్వే పేటెంతుదారుడు. చంద్రబాబు నిజమే, నేను నీకు విశ్వాసఘాతకుడినే, అది నీ ఒక్కడికి మాత్రమే. కానీ నువ్వు మాత్రం ఇందిరాగాంధీ గారికి, మహానుభావుడైన ఎన్టీఆర్ గారికి, హరికృష్ణ దగ్గుపాటు గారులు, దేశ ప్రధాని అయిన మోదీ గారికి, అమిత్ షా గారులకు కూడా అడ్డంగా నమ్మక ద్రోహానికి వెన్నుపోటు దారుడిగా నువ్వు ఒక విశ్వాసఘాతకుడివి అంటూ కూడా వల్లభనేని వంశీ ఘాటు పదాలను వాడుతూ ఉతికి ఆరేసేశాడు. వల్లభనేని వంశీని సాధారణంగా ఎవరు గెలక్కుంటేనే ఆయన పని చేసుకుంటూ వెళ్తారు. కానీ ఆయన ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక ఆయన్ను టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలకు గాను ట్విట్టర్ వేదికగా బీభత్సమైన కౌంటర్లు విసిరాడు. చంద్రబాబు గారు మీకు దమ్ముందంటే చెప్పండి, కుండబద్దలు కొట్టే భయంకరమైన నిజాలన్నీ చెప్పేస్తాను అంటూ వల్లభనేని వంశీ డైరెక్ట్గా అన్నారు. దీంతో అంతా కూడా ఉలిక్కి పడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్లు ముక్కి ఆంధ్రప్రదేశ్కు రాలేదా మీరు అంటూ కూడా చంద్రబాబుకు చుక్కలు చూపించారు. ఓటుకు నోటు కేసుల్లో అడ్డంగా దొరికినప్పుడు చంద్రబాబును కాళ్ళు మొక్కారు మీరు అంటూ కూడా వల్లభనేని వంశీ అన్నారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని ఒక్కొక్కటిగా చెప్పే ఆస్కారం నాకు అవకాశం ఇస్తే అన్నీ చెబుతానన్నారు. అనవసరంగా నన్ను గెలికితే మాత్రం చిట్టా మొత్తం లీక్ చేస్తాను అన్న మాదిరిగా వల్లభనేని వంశీ కౌంటర్ అటాక్ చేశారు. గెలికి తన్నించుకోవడం అంటే బహుశా చంద్రబాబుకు ఇదేనేమో. వల్లభనేని వంశీని అనిపించడం ఎందుకు? ఆయన చెప్పేవన్నీ వాస్తవ నిజాలు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు పక్కన నిలబడి నడిచిన వ్యక్తి వల్లభనేని వంశీ. ఆయనకు తెలియదా బాబుగారు లోతుపాట్లు? ఎందుకు గెలికి తన్నించుకోవడం? ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఖచ్చితంగా షేర్ చేయండి.